హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగే మొక్కలతో ఇలా స్పెండ్ చేశాను. వాటరింగ్ ఇచ్చానన్నమాట. ఇక్కడ వచ్చేసి టర్టిల్ వైన్ కదా, ఇక్కడ చూడండి వాటర్ పోయంగానే ఎక్సెసివ్ వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. సో ఇట్లా రావాలి, ఎక్సెసివ్ వాటర్ అక్కడే లాగిన్ అయిపోతే మొక్క ఎదగలేదు, వేళ్ళు అనేవి తొందరగా స్ప్రెడ్ అవ్వలేవు అన్నమాట. సో మనం ఇచ్చిన వాటర్ చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఎక్సెసివ్ వాటర్ అంతా కూడా ఇలా కిందకు వచ్చేసేయాలి. అప్పుడే ఆ మట్టి మంచిగా ఉన్నట్లు అనమాట. సో మీరు మట్టి ముందే మిక్స్ చేసుకునేటప్పుడే అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నప్పుడే దానిలో మొక్క అనేది మంచిగా పెరుగుతుంది. సో వీటన్నిటికీ ఇట్లా వాటరింగ్ ఇచ్చేసాను. ఇవన్నమాట హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంది మా ఇంట్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మేమైతే బొచ్చు పురుగు అంటాం వీటిని. పొద్దు పొద్దున్నే చూస్తే పురుగులు ఉన్నాయి చెట్లలో. హ్యాండ్ పిక్కింగ్ అనేది బెస్ట్ మెథడ్. ఫస్ట్ మనం చూసి తీసేసి వాటిని హ్యాండ్ పిక్ చేసి వాటిని చంపేయడం అనేది బెస్ట్ మెథడ్ అన్నమాట అన్నిట్లోకెల్లా. సో అన్నీ చూస్తూ ఉన్నాను, ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇంకా ఏమన్నా ఉన్నాయా. మనం ఫస్ట్ ఐడెంటిఫై ఎట్లా చేస్తామంటే దాని ఎక్స్క్రిట అనేది కింద కానీ లేకపోతే ఆకుల మీద కానీ పడిపోయి ఉంటుంది అన్నమాట, గింజలు గింజలుగా. సో ఇక్కడ ఏ పురుగులు ఉన్నాయని అర్థమవుతుంది. సో అప్పుడు మనం ఎక్కడున్నాయా అని సెర్చ్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేస్తున్నాను అన్నమాట, డ్రై లీవ్స్ అన్నిటినీ తీసేసాను. ఇది ఫ్లవరింగ్ స్టేజ్, డ్రై లీవ్స్ ప్లస్ ఇట్లా ఎల్లోగా ఉన్న లీవ్స్ అన్నింటినీ తీసేసాను. ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి మొగ్గలు. సో ఈ టైంలో మనం వాటికి ఫర్టిలైజర్స్ అనేవి ఎక్సెసివ్గా ఇవ్వాలి కొంచెం, అంటే అంతకుముందు ఇచ్చిన దానికన్నా కొంచెం 15 డేస్కి ఒకసారి ఏమైనా ఇస్తూ ఉండాలి. చూడండి మొత్తం బర్డ్స్ వచ్చినాయి, ఇప్పుడెప్పుడే వస్తున్నాయి. ఈ రెండు రకాలే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి సీతమ్మవారి జడగంటలు, ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది, చిన్నగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఇది చాలా తక్కువ టైంలో వచ్చేసిందండి, స్పీడ్ గ్రోత్ అన్నమాట, చాలా తక్కువ టైంలో వచ్చింది. ప్లస్ ఫ్లవర్స్ కూడా కలర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి లిల్లీ, లిల్లీ గురించి కూడా ఇంకోసారి చెప్తాను మీకు. ఇవి నిన్న తెచ్చిన ప్లాంట్స్ అండి, నిన్న నేను బయట కొనుక్కొచ్చాను కదా, నిన్న తెచ్చిన ప్లాంట్స్. వీటి అప్డేట్స్ కూడా ఇస్తాను, ఇప్పటివరకైతే బాగానే ఉన్నాయి, మరి చూద్దాం ఎలా పెరుగుతాయో. ఇక్కడ పెయింట్ బకెట్స్ ఉంటే పెయింట్ బకెట్స్ తీసుకొని క్లీన్ చేసి నీట్గా ఇలా పెట్టానన్నమాట. చూద్దాం ఎంతవరకు సర్వైవ్ అవుతాయో. థ్యాంక్ యూ.